సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తండ్రి ప్రముఖ సినీ రచయిత విజేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు రాష్ట్రపతి కోటాలో ప్రసాద్ ప్రసాద్తో సహా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అథ్లెట్ పిటి ఉషా సామాజికవేత్త వీరేంద్ర హెగ్డే రాజ్యసభకు నామినేట్ చేశారు అయితే మిగతా ముగ్గురు విషయంలో రాని అభ్యంతరాలు విజయేంద్ర ప్రసాద్ విషయంలో మాత్రం వస్తున్నాయి ఎందుకు అసలు విజేంద్ర ప్రసాద్కు ఆ గౌరవం దక్కడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు అంతటి ఉన్నతమైన గౌరవానికి ఆయన ఎలా అర్హుడని బీజేపీ ప్రభుత్వం ఏ ప్రతిపాదికన నిర్ణయం తీసుకుందనే కోణంలో సోషల్ మీడియాలో పెద్ద పోస్టు మార్టమే జరుగుతుంది ఇళయరాజ గురించి ఎక్కడ ఎలాంటి వ్యతిరేకత కనిపించడం లేదు అంటే ఇళయరాజ కంటే గొప్ప సంగీత దర్శకులు లేరా అన్న ప్రశ్న కూడా రావచ్చు కానీ ఇళయరాజను మించిన సంగీత జ్ఞాని ఇంకెవరుంటారు ఉంటారు ఛాన్సే లేదు ఇళయరాజ పట్ల దేశవ్యాప్తంగా ఉన్న అపారమైన గౌరవం ఆ స్థాయిలో ఉంది కానీ విజేంద్ర ప్రసాద్ విషయంలో ఈ పాజిటివిటీ లేదు అయితే విజేంద్ర ప్రసాద్ను రాజ్యసభకు నామినేట్ చేయడంపై చాలా అనుమానాలున్నాయి చాలా ప్రశ్నలున్నాయి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఈ విషయంపై ప్రశ్నిస్తున్నారు కానీ బీజేపీ మద్దతుదారుల దగ్గర నుండి సరైన సమాధానం దొరకలేని పరిస్థితి విజేంద్ర ప్రసాద్ రాజ్యసభకు వెళ్ళకూడదా అంటే ఎవరైనా వెళ్ళొచ్చు కానీ రాష్ట్రపతి కోటాలో ఇదే చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది సేమ్ ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతుంది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయేంద్ర ప్రసాద్ దేశ సంస్కృతికి ఎంతో తోడ్పడ్డారన్న ఉద్దేశంలో ట్వీట్ చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం అసలు విజయేంద్ర ప్రసాద్ కథలు అందించిన సినిమాలు బీజేపీ వర్గాల్లో కొంతమందికైనా తెలుసా సమరసింహారెడ్డి గరణ బుల్లోడు బొబ్బిలి సింహం సింహాద్రి మగధీర ఈగ మర్యాద రామన్న విక్రమార్కుడు లాంటివి చాలా ఉన్నాయి ఇలా రాజమౌళి చేసిన సినిమాలన్నిటికీ ఆయనే రచయిత ఇవన్నీ ఫక్తు మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు పోనీ బాహుబలి ఆర్ సినిమాలు తీసుకున్నా అవి పూర్తిగా కల్పితాలు విజువల్ ఎఫెక్ట్స్తో రూపొందించిన చిత్రాలు ఇక బాలకృష్ణ మిత్రుడు జాగ్వర్ విజేంద్ర వర్మ లాంటి మాస్టర్ పీస్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ట్రిపుల్ ఆర్లో మరీ అన్యాయంగా అల్లూరి కొమరం భీం పేర్లను హీరోలకు వాడేసి ఇప్పటి తరం కన్ఫ్యూజ్ అయ్యేలా చరిత్రను వక్రీకరించారన్న కామెంట్లను మనం విన్నాం ఇలాంటి రచనలు చేసిన కమర్షియల్ రైటర్కు ఈ పదవిస్తారా అనే ప్రశ్నకు బదులు దొరకడం లేదు జంధ్యాల పరుచూరు బ్రదర్స్ సత్యానంద్ ఎంఎస్ హరినాథరావు ఇలాంటి వాళ్ళు ఏనాడు ఈ తరహా గుర్తింపు నోచుకోలేదు ఒక రకంగా చెప్పాలంటే పరుచూరి బ్రదర్స్ సత్యానంద్ లాంటి వాళ్ళు చేసిన రచనల కంటే సక్సెస్ల కంటే విజేంద్ర ప్రసాద్ సక్సెస్లు చాలా తక్కువ ఇక ప్రధానమంత్రి మోడీ చెప్పినట్లు సంప్రదాయాలు సంస్కృతి గురించి మాట్లాడాలంటే వెండి తెరపై కె మించిన వారు ఇంకెవరు లేరు మరి ఇలాంటి వ్యక్తులకు ఎవరూ ప్రతిపాదన చేయలేదు మరి విజేంద్ర ప్రసాద్నే ఎందుకు నామినేట్ చేసినట్టు కానీ విజేంద్ర ప్రసాద్ వల్ల బీజేపీకి కలిగే రాజకీయ లబ్ధి ఏంటి ఇదే చాలామంది మెదల్లో ఉన్న ప్రశ్న ఒకవేళ తెలుగు సినిమాకి సేవలు చేసినందుగాను ఇస్తున్నారంటే ఇలా సేవ చేసిన వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోకొల్లలున్నారు మరి వాళ్ళందరికీ దక్కంది విజేంద్ర ప్రసాద్కి ఎలా దక్కింది అంటే లాభయింగ్ అనే మాట భయంకరంగా బయట వినబడుతుంది